ఇప్పుడు ఈ ఏరియాకి వచ్చి ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా, మార్కింగ్ పెట్టారా? మా నోటీస్ ఇవ్వలేదు, మార్కింగ్ అక్కడ కింద పెట్టారండి, కింద బిల్డింగ్ లో మా మాకైతే ఏమి రాలేదండి. అడగలే, మమ్మల్ని అడగ చూసుకుంటున్నారు. ఓకే, పర్మిషన్ అది పర్మిటెన్స్ అది కన్స్ట్రక్షన్ పర్మిట్ కన్స్ట్రక్షన్ పర్మిట్ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోయారు. మమ్మల్ని అడగలేదు, ఏం చేయలేదండి. కానీ భయం ఉంది, కానీ భయం ఉంది. శనివారం కష్టపడి కట్టుకున్న వీళ్ళు, ఆదివారం కనీసం భయం ఉంది. కానీ ఎందుకు చూసినా అనుభవాలు, గత అనుభవాలు చూస్తున్నాం కదా. కాబట్టి శని ఆదివారం కోర్టు ఉండదు, కోర్టు ఉండదు కాబట్టి మనకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడేమో తెలియదు అన్నమాట. పోయి సామాన్లు తీసుకుందామంటే తెలీదు. సామాన్లు లక్ష సామాన్లు, లక్ష కొద్ది సామాన్లు ఉంటాయి. చూడండి బిల్డింగ్ ఎంత ఉందో. కాబట్టి ఆ బిల్డింగ్ ఓనర్ నేను, బిల్డింగ్ మా బిల్డింగ్ మాదేను. మళ్ళీ పోతుంది తెలియదు, పోతుంది తెలీదు. అట్లా ఏం చేయాలి మరి? అట్లా అందుకు ప్రభుత్వం ఏదైతే ఈ చేసుకున్న హైడ్రా అనే దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఓన్లీ పేద ప్రజల మీద ఎందుకు పడుతుంది? ముందే తెలియదు ఎట్లా ఉండాలండి. ముందు అందుకే ఒక కింద డిసెంబర్ వరకు రవీంద్ర రెడ్డి వచ్చిన వరకు బఫర్ జోన్ విషయం తెలియదు, ఎఫ్టీ తెలియదు. ఇప్పుడు కొత్త చాలా చాలా ప్రభుత్వాలు చాలా కొన్ని అంతకన్నా సీనియర్స్ పోయారు, అందుకని చాలా సినిమా చాలా మంది సీన్స్ పరిపాలించారు. ఎవడు బఫర్ జోన్ అనే మాట తెలియదు వాళ్ళకి, కొత్తగా పరిచయం చేశారు. అది ఎఫ్టీ ఎంత దూరం మీకు? ఇది మాకైతే 150 మీటర్స్ పైన ఉందండి. 152 మీటర్స్ ఉంది మాకు. కానీ 100 మీటర్స్ కూడా చూసి అందేమన్నారు, 50 ఎఫ్టీఎల్ 50 మీటర్స్ అన్నారు. కానీ 150 మీటర్స్ అది అటుపక్క ఏమో అది 102 మీటర్స్ తీసుకున్నారు అక్కడ మూసి అటుపక్క అటుపక్క ఇటుపక్క 152 మీటర్స్ తీసుకున్నారు. అప్పుడు మాకు దిగదాని ఎవరికైనా బాధ కదా, అది విషయం. సో మరి ఏం చెప్తారు సార్ అట్లా అధికారులకు కూడా? ఎందుకంటే మీరు కష్టపడే రూపాయి రూపాయి కూడా పెట్టుకుని కట్టుకున్న ఇల్లు ఇదంతా. సో ఎందుకంటే మీకు అన్ని రిజిస్ట్రేషన్ సంబంధించిన ఉంటాయి, కరెంట్ బిల్లు అన్నీ ఉంటాయి, ఈ రోడ్లు కూడా గవర్నమెంట్ వేసిందే. సో మరి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? పూర్వీక బుద్ధి అన్నట్టు ఇది వినాశకాల విపరీత బుద్ధి. కాబట్టి ముందు ముందు ఎట్టాగో పోయేది కాబట్టి ఆలోచించుకోవాలి, ఏమాత్రం చేస్తున్నావు, ఎంతవరకు మంచి పని, ఎంతవరకు. అంతకుముందు అది రేవంత్ రెడ్డి ఏబీ చరణ్లో ఏమన్నారో తెలుసు, అది ఆ యొక్క బుర్రందా బుద్ధి ఉందా అని చెప్పి అడిగాడు. ఆ బుద్ధి ఇప్పుడు ఏమైంది? ఏబీఎన్ రాధాకృష్ణ తోటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే తోటి అది మాదాపూర్ విషయంలో ఏమన్నాడు తెలుసు, గత ప్రభుత్వాలు అన్నాడు. అది పనికి మళ్ళీ ప్రభుత్వాల బుద్ధి లేకుండా ఇచ్చారా అని అన్నగా. మరి ఈయన బుద్ధి ఏమైంది ఇప్పుడు? అటువంటిదండి. కాబట్టి ప్రభుత్వం నేనే ఒకసారి పునరాలోచించుకోవాలి, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్. వచ్చిన వాళ్ళు కూడా ఏమంటా ఉన్నారు సార్? ఇప్పుడు వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటా ఉన్నారు? వాళ్ళు పప్పెట్స్ అండి. మాకేం వాళ్ళు నాటకాలు, అది కూడా నాటకాలు. వాళ్ళు మైండ్ పొల్యూట్ చేసి పంపిస్తారు అన్నమాట. మైండ్ ట్యూన్ చేసి పంపిస్తున్నారన్నమాట. కాబట్టి మాకు తెలియదు, మా విషయం తెలియదు అంటున్నారు అన్నమాట. అది అదే అండి. కాబట్టి మైండ్ చూసి పంపిస్తే వాళ్ళు కూడా పై వాళ్ళు చెప్తున్నారు, మేము చేస్తున్నారు సార్ అంటున్నారు అన్నమాట. అందుకోసం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చాలామంది స్థానికులు అయితే తీవ్ర ఆందోళన, దాంతోపాటు కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రూపాయి కూడా పెట్టుకొని కష్టపడి కట్టుకున్న ఇల్లు వాళ్ళంత గత 30-40 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ స్థానికంగా ఉంటా ఉన్నారు. కానీ ఇప్పుడు హైడ్రా అనేది ఒక కొత్త తీసుకొచ్చి మా ఇల్లు కూలగొట్టం ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, దీన్ని ఎంతవరకైనా పోరాడతామని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సార్ మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది ఉన్నారు అన్న. మరి ఏదైతే ఈ హైడ్రా తీసుకొచ్చారు, ఈ మూసి ప్రక్షాళన అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చెప్తాను, మూసి ప్రక్షాళన చేయడానికి అందరూ సపోర్ట్ చేస్తాం. మూసి ప్రక్షాళన అంటే మూసి రివర్ని ఇంప్రూవ్ చేయండి, లేకపోతే నిజంగా పరివాహ ప్రాంతాన్ని ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి కెమెరాలో చూడండి, ఎక్కడైనా మూసి కనపడుతుందా? ఎటు పక్కన మూసి రివర్ ఉందా? దీన్ని పడగొడితే మూసి ఎలా ప్రక్షాళన అవుతుంది? నీది రా, అదే మీరు చాదర్ఘాట్లో కానీ రోడ్డు పక్కన కానీ హైకోర్టు కానీ బస్టాండ్ కానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడంతా మూసి అనేది కనపడుతూ ఉంటుంది, పక్క నుంచి క్లియర్గా కనపడుతుంది. ఆ ఏరియాలో ఏం చేయాలో ఆలోచించకుండా ఇక్కడక్కడ మూసి దరిదాపుల్లో లేదు, అక్కడెక్కడ డౌన్లో వెళ్తుంది. మూసి ప్రక్షాళన దీన్ని పడగొట్టడం వాళ్ళు ఫస్ట్ పడగొట్టడం, అది ఏ విధంగా బేసిస్ అర్థం కావట్లా. ఈ సాటర్డే వస్తారు, మీలు పగల కొడతారు, ఒక పేపర్ కానీ ఇప్పటివరకు ఒకటి ఏదీ లేదు, నోటీస్ కాలేదు. ఇంకొకటి ఆక్రమిత కట్టడాలు ఇది అదే అని చెప్పి మీడియాలో ఏదో వాళ్ళే ఉద్ధరిస్తున్నారు చెప్తారు. అసలు ఏ విధంగా ఆక్రమిత కట్టడాలు? అలాంటప్పుడు ముందు వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయాలి. అదే ఇదేమి ఆక్రమించి కట్టాము అంటే, సరే ఏదో ఖాళీ జగ ఉంది నేను వెళ్ళి కట్టుకున్నానంటే అది ఆక్రమిత కట్టడం. దీనికోసం నేను ఒక వెంచర్లో ఒక ప్లాట్స్ వేసిన దాంట్లో కొనుక్కున్నాం. సరే కొనుక్కున్నప్పుడు తప్పు అన్నారు అనుకోండి, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మీది మాకు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. ఈ ఏ ఏళ్ళు మీరు చూస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ డబుల్ ఫ్లోర్ ఉన్నాయి. ఇది ఏది ఒకసారి డబుల్ ఫ్లోర్ అవరా? ఫస్ట్ చిన్నగా ఇల్లు కట్టుకున్నారు 30 ఏళ్ల క్రితం అప్రూవల్ తెచ్చుకుని, తర్వాత రీసెంట్గా 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం రోడ్లు బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయి, రెంట్లు వస్తాయన్న పరంగా ఇంకో మళ్ళీ అప్రూవల్కి వెళ్తే ఇదే గవర్నమెంట్లు అప్రూవల్ ఇచ్చి అదే అధికారులు ఇప్పుడు వస్తున్న రెవెన్యూ తహసీల్దార్ వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు అప్రూవల్ ఇచ్చారు, ఎస్ మీరు కట్టుకోండి అని. ఇప్పుడు ఇల్లు ఉంది, 4 ఇయర్స్ బ్యాక్ అప్రూవల్ ఇచ్చారు 5 ఫ్లోర్ కట్టుకోమని. ఏ విధంగా అక్రమ కట్టడం?
ఈ ట్యాక్స్ కట్టట్లేదా, పవర్ బిల్ కట్టట్లేదా, మేము మీ గవర్నమెంట్ కడుతుంటే ఇది పక్కా రీసెంట్ 1 ఇయర్ కూడా అవలా గవర్నమెంట్ వేసింది. డ్రైనేజ్ సిస్టమ్ 100% డ్రైనేజ్ సిస్టమ్ దీనికి. వాటర్ వచ్చినా వర్షం వచ్చినా ఏమీ కాదు, ఎందుకు పడగొడతారు? చూస్తుంటే ఏమనిపిస్తుంది అన్న, ఇప్పుడు కదా వాళ్ళకి సంబంధించిన అధికారులు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన అధికారులు రోడ్లు వేస్తారు, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అధికారులే మధ్య ఉక్కులో కొడుతూ ఉంటారు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేంటంటే మెయిన్ టాప్ లెవెల్ ఏం జరుగుతుందో మాకు తెలియదు. టాప్ లెవెల్ నుంచి సమ్ ఆర్డర్స్ వచ్చాయి, వాళ్ళకి ఇంత ల్యాండ్ గ్రాబ్ చేయాలి, ల్యాండ్ పూల్ చేయాలి హైదరాబాద్లో సమ్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో మనకు తెలియదు, మనకు కామన్ మ్యాన్కి అంత థింక్ చేయలేము కూడా, మనకు కూడా రివీల్ అవ్వదు. సో వాళ్ళ టార్గెట్ ఏదో ఉంది, దానికోసం మంచి ఏరియాలో మూసి అని పేరు చెప్పుకుని సమ్ ల్యాండ్ పూలింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇది వంకన నా ఉద్దేశం. ఏదైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి వార్తలు మనం కూడా చూసాం రీసెంట్గా. సార్ వాటిని పక్కన పెట్టి ఇటు ఓన్లీ పేద ప్రజల మీద ఎందుకు? ఇప్పుడు ఒక 2 మంత్స్గా మనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చాలా వింటున్నాం. ఈ కామెడీ ఏంటంటే వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళంతా కోర్టులకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఒక్క పేపర్ రాలేదు. మేము సరే పేపర్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఏం రాస్తాడు, ఎస్ మీరు చేసిన తప్పు, ఇది ఎఫ్టీఎల్ జోను, ఇది ఉండకూడదు అంటే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అవుతా. పేపర్ లేదు, ఈ సాటర్డే వచ్చి మీరు కూల్ చేస్తారు అంతే. ఎంఆర్ఓ కానీ వీళ్ళు కానీ రావడం మీ సాటర్డే కూల్ చేస్తారు. ఎందుకు వాళ్ళు ఒకటి కట్టుకున్న ట్యాక్స్ కట్టుకుని ఎలా కూలుస్తారు? ఎంత ఒక జనరేషన్ మొత్తం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మీ జనరేషన్లో మేము ఏం సాధించి వెనక్కి తిరిగితే ఏమి మిగిలింది? ఇంక ఇల్లు అన్న చాలా అటాచ్మెంట్. ఎవరికైనా ఒక బైక్ ఒక కారు ఏదో పోయిందంటే అనుకోవచ్చు, ఇది లైఫ్ టైం డ్రీమ్ అండి ఇల్లు అన్నది. ఒక లైఫ్లో ఒక కామన్ మ్యాన్ ఒక ఇల్లు మించి కట్టుకోలేడు, కొనుక్కోలేడు. చెప్తున్నాం మీరు నిజంగా సర్వే చేద్దాం, ఇంప్లిమెంట్ చేద్దాం అంటే సర్వే చేయండి 100% మూసీ రివర్ ఎక్కడెక్కడ ఉంది, దాన్ని ఏది బఫర్ జోన్ ఏది అక్కడ సర్వే చేయండి, ప్రాపర్గా పేపర్ ఇవ్వండి. ఇప్పుడు మూసీ రివర్ ఇక్కడేమో 150 మీటర్స్ తీసుకున్నారు, ఇది ఎఫ్టీఎల్ అని. చాలా ఏరియాస్లో గూగుల్ ఎర్త్ లింక్ పంపించారు, అట్లా చూస్తే 30 మీటర్స్ 20 మీటర్స్ దానికి కావాల్సిన చోట కరువులు. అసలు ఏ బేసిస్ మీద తీసుకున్నారు? ఇక్కడ మూసి ఎక్కడో డౌన్లో ఉంది, చిన్నగా ఉంది, దాన్ని తీసేస్తే దాన్ని మీరు ప్రాపర్ సర్వే చేసి నిజమే ఈ ఏరియా మూసి అక్కడ దాన్ని తీస్తున్నాం అని అందరూ ఆశిస్తాం. ఏమీ లేకుండా జస్ట్ ల్యాండ్ ప్రూవింగ్ చేయడం అంటే మాత్రం ఎవరు ఒప్పుకోదు. ఇదండి పరిస్థితి. ఇక్కడ అయితే చైతన్యపురి కాలనీలో కూడా చాలా మంది అయితే స్థానికులు అయితే ఆందోళన అయితే చేస్తున్నారు. ఎందుకంటే మేము గత 30-40 సంవత్సరాలు కూడా కష్టపడి కట్టుకునే ఇల్లులు ఇవన్నీ, సో ఈ ప్రభుత్వం ఈ మా మీద ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర బాధనైతే వ్యక్తం చేస్తున్నారు.